నామములో చేరి వచ్చిన సంఘమందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. 40 దినాల్లో 8 దినాలు అవుతుంది అమ్మ, 20 దినాలు సగభాగం మన ప్రయాణంలో సగం దూరం వచ్చేసాం కదా. ఇంకా 20 దినాలు మన ముందు ఉన్నాయి. మనం ఎంతగా ఆత్మీయలను పొందుతున్నామో, ఎంతగా ఆత్మానుసారులుగా నడిపించబడుతున్నామో, ఎంతగా ఆత్మ చేత నింపబడే అనుభవం కలిగిన వారముగా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు మన నుండి ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటున్నాడని ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి. ఎందుకంటే నువ్వు ఫలించాలి, నువ్వు ఫలభరితమైన జీవితం జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో దాన్ని 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ రీతిగా నువ్వు ఫలించాలంటే లోకాన్ని, లోకాశల్ని నువ్వు విడిచిపెట్టాలి. సంఘములో చేర్చబడినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఇరుకు మార్గమైన ప్రవేశం ఇచ్చావు, ఈ లోకములతో విశాల మార్గంలో ప్రవేశిస్తున్న నువ్వు సంఘంలో ప్రవేశించటం ద్వారా ఇరుకు మార్గ అనుభవాన్ని కూడా కలిగి ఉంటున్నావని నువ్వు తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఇరుకు మార్గము దేవుణ్ణి కలిగిన మార్గము, విశాల మార్గము సాతాను మార్గము. కనుక ఈ ఇరుకు మార్గంలో కూడా నువ్వు ఎంత ధన్యకరమైన జీవితం జీవిస్తూ ఫలిస్తున్నావో నిన్ను నువ్వు గమనించుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా మీరు గమనించినప్పుడు చెప్పబడిన మాట 30 అంతులుగాను 60 అంతులుగాను అని చెప్పాడు. అంతేగాని 100 అంతులుగా 60 అంతులుగా 30 అంతులుగాని చెప్పబడలేదు. క్రమం ఎప్పుడు కూడా మరి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మరి విశ్వాసి ఫలించాలి. మీరు గమనించినప్పుడు ఈ 30 అంతుల అనుభవం ఎవరిది అంటే దాసులైన వారిది. దాసులు 30 అంతులుగా ఫలిస్తారు. 60 అంతుల ఫలితం ఎవరిది అంటే కుమారులది. ఎప్పుడైతే దాసుడుగా నువ్వు ఉన్నావో, దాస్యత్వంలో ఉన్నావో, దాసునిగా పిలువబడుచున్నావో, నీవు కుమారత్వంలో ప్రవేశించాలి. దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవగలిగిన యోగ్యతను సంపాదించుకోవాలి. 30 అంతల అనుభవంలో నుంచి నువ్వు కుమారత్వ అనుభవంలోనికి వెళ్ళాలి. అప్పుడు 60 అంతల అనుభవంలో నువ్వు జీవిస్తున్నావని దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ అనుభవాలు పరిపూర్ణత చెందిన తర్వాత నువ్వు 100 అంతలుగా ఫలించాలి. ఈ 100 అంతలు ఫలించేదే వధువు పాత్ర. వధువుగా నువ్వు కోయబడుతున్న పంటగా, మొట్టమొదటి పంటగా, 100 అంతల పంటగా నువ్వు కోయబడుతున్న పంట మొట్టమొదటి కోత ఏమిటి అంటే చూడండి, ఫలించేదేమో 30 అంతలు 60 అంతలు 100 అంతలు, పంట కోసేదేమో 100 అంతలు 60 అంతలు 30 అంతలు. అంతే కదా, బాగా పక్వానికి వచ్చిన వాటిని మొదట కోస్తారు, తర్వాత ఒక మాదిరిగా ఉన్న కాయల్ని కోస్తారు, చివరికి ముక్కొక్కర కాయలు, చంపబడిన కాయలు, తెల్లకాయలు ఇట్లాంటివన్నీ కూడా చివరిలో కోస్తూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా శ్రేష్టమైన కోతను కోస్తూ ఉంటారు. అదే వధువు పంట. రాకడలో ప్రభువు మధ్యాకాశంలోనికి కోసుకొని తీసుకుని వెళ్లే పంట 100 అంతల పంట మాత్రమే ప్రభుత్వం వెళ్తుంది. దయచేసి 60 అంతల్లో ఉన్నా కూడా నేను వెళ్తాను అనుకోవటం బుద్ధిహీనత ఒక్కొక్కటి లేదు. 100 అంతలుగాను ఫలిస్తేనే మొట్టమొదటి పంటగాను కోరిపెడతాం, ప్రభుతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళబడతాం. రాకడలో మధ్యాకాశానికి వెళ్ళగలిగిన పంట 100 అంతల పంట అని మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదట దాసుని పాత్ర, రెండవదిగా కుమారుని పాత్ర, మూడవదిగా వధువు పాత్రగా మనం చూస్తున్నాం. వధువు లేక భార్య మనం చూస్తున్నాం. చూడండి, దాసుడు ఎప్పుడు కూడా మా యజమాని యొక్క కాళ్ళను చూస్తాడు, చేతులు చూస్తాడు, ముఖాన్ని చూచి అసలు ఎప్పుడు మాట్లాడాడు. దాసుడు కాళ్ళు చూడగలడు, చేతులు చూచి తను అడ్రస్ చేసి మాట్లాడు, అది కాదయ్యా ఇది కాదయ్యా అని కాళ్ళను చూస్తా, చేతులు చూస్తా. దాసుడు మరి తన యజమాని తట్టు చేతులు చాపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దాసుడు చూడగలిగిన అనుభవం దేవుని ఎలా చూస్తాడు? దాసత్వంలో ఉన్నప్పుడు దేవుని చేతులు కాళ్ళే చూడగలుగుతాడు, దేవుని పరిపూర్ణంగా చూడలేడు దాసుడు. కాబట్టి దాసుడు అనుభవం కోళ్ళను ఉంటే ప్రభు యొక్క కాళ్ళను చూడగలవు, చేతుల్ని చూడగలవు. అలా కాకుండా నువ్వు కుమారుడు అనుకో, కుమారుడు అనుభవంలోకి వెళ్ళావనుకో, ఆయన రొమ్మును ఆనుకుని ఉండగలిగిన అనుభవం.
రూపమైన కుమారుని వేసుకున్న తండ్రి ఎలా మోస్తాడో ఆ అనుభవం. కాబట్టి కుమారుత్వంలో ప్రవేశిస్తే ఆయన రొమ్మును ఆనుకునే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎవరికి ఆ పేరు ఉందమ్మా? ఎవరికి? యేసయ్య రొమ్మును ఆనుకుంటే ఎవరమ్మా? యోహాను. ఎవరు ఆనుకుంటారు? ఆయన రొమ్మును ఆనుకున్నవాడు లాజరు కథలో అబ్రహాం రొమ్మ అంటే ఇంకా కాదు పరమేశ్వరి. ఏదేనన్నా పరమేశ్వరైనా అబ్రహాం రొమ్మన్నా ఒకటే. కాబట్టి అబ్రహాం రొమ్ము కాదు యేసయ్య రొమ్మును ఆనుకున్నవాడు శిష్యుడైన యోహాను. కాబట్టి ఆ అనుభవం, ఆ స్థితి కుమారుడు అయితే ఆయన రొమ్మ మీద కూర్చోగలిగిన అనుభవం, రొమ్మును ఆనుకునుడగలిగిన, తండ్రి తన రొమ్మును ఆనించుకుని తన బిడ్డను ఉంచగలిగిన అనుభవాన్ని నువ్వు ప్రవేశిస్తావు. మూడవదిగా వధువు అనుభవం, భార్య అనుభవం అంటే ఇక ఆ వధువుకి భార్యకి ఎక్కడా కూడా కుదవలేదు. పరిపూర్ణ స్థితిని చూడగలిగిన అనుభవం, ప్రభువుని పరిపూర్ణంగా చూడగలిగిన అనుభవం. శిరస్సు కాదు, కాళ్ళు కాదు, చేతులు కాదు, ఇవేమీ కూడా కాదు. సమస్తాన్ని ప్రభు యొక్క నకసిక పర్యంతము శరీరం అంతా కూడా చూడగలిగిన ధన్యత. ఒక పురుషుని ఒక స్త్రీ చూడగలదు, ఒక స్త్రీని ఒక పురుషుడు, సొంత పురుషుడు చూడగలుగుతాడు, సొంత స్త్రీ మాత్రమే చూడగలుగుతాడు. కానీ లోకంలో ఎవరు చూడరని మనము తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వధువు పరిపూర్ణ స్థితి కలిగినదిగా దేవుణ్ణి ఎరిగినదిగా ఉంటుంది. దేవుడు మనందరిని ఎరిగాడా? మనం ఎరిగామా? మనం ఎరిగిన స్థితిలో ఉండాలి. మాకు ఇదివరకు మరి డ్రైవరా లేదా సత్తారు ఉండేవాడు. సత్తారు నేను మరి బ్యాంక్ వెళ్తానంటే అమ్మగారు అమ్మగారు నేను నెహ్రూ గారిని చూసానండి అని అన్నాడు. అమ్మ నిజమేగా అమ్మలు వాళ్ళ అల్లుడు మిలిటరీలో పనిచేస్తాడు కదా, ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు నెహ్రూ గారిని చూస్తాడేమో అని నేను కూడా నిజమే అనుకున్నా. నిజమే సత్తారు ఎక్కడ చూస్తామంటే పేపర్లో ఉన్నాను. నాకు మైండ్ పేపర్లో ఎవరైనా చూస్తాం కదా, అలా చెప్పాడు అనమాట. ఎంత అమాయకుడు అనిపించింది నాకు కదా. మరి మన పరిపూర్ణ స్థితిని, దేవుని యొక్క పరిపూర్ణతను వధువు చూడగలదని వధువు సంగమ నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే వధువు అనుభవంలో పరిపూర్ణతలో నువ్వు ప్రవేశిస్తావో అప్పుడు మాత్రమే నీ దేవునితో ఐక్యపరచబడగలుగుతావు. ఆ ఐక్యపరచబడే స్థలమే అతి పరిశుద్ధ స్థలము. అదే వరునికి వధువుకి దొరికిన ఏకాంత ప్రదేశం అని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు ఇంకా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు? వధువు స్థానంలోకి రావటానికి దేవుడు నీకు కృపద ఇచ్చేసాడు కదా. ఎంతవరకు నీ ఆధ్యాత్మిక స్థితి వధువులోనికి ఎదిగిందా లేదా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క మరి క్రీస్తుని బయలుపరిచేదిగా ఉంటుంది. ప్రత్యక్ష గుడారం అంతా అన్ని అంశాలు, అన్ని వస్తువులు, అన్ని సంఘటనలు ప్రతిదీ కూడా క్రీస్తును బయలుపరిచేవిగా ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇందాక మీకు చదవబడిన వాక్యం బాబా అమ్మ ఇంగ్లీష్ లో చదివింది, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 9:1-10 వరకు మేము చదువుకున్నప్పుడు అక్కడ పౌలు చాలా చక్కగా చెప్తూ ఉంటారు. 2 ఒకసారి చదువుకుందాం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను. మొదట ఒక గుడారం ఏర్పరచబడేను, అందులో దీపస్తంభమును, అందులో దీపస్తంభమును దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. తర్వాత రెండవ తెరక ఆవల పరిశుద్ధ స్థలమని గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో కాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, మందసములు మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండదు. దానిపై చాలమ్మా, మీరు ఇక్కడ చూసినప్పుడు మూడు భాగాలుగా ఉంటుంది ప్రత్యక్ష గుడారము. మొదట ఆవరణము, ఆవరణములో బలిపీఠం ఉంటుంది. బలులు అర్పించే వారందరూ కూడా ఇత్తడి గంగాళంలో ఉన్న నీటితో శిరస్నానం చేసి పశువు మీద కూడా నీళ్లు బిమ్మరించి దానిని తీసుకుని వచ్చి వధించి బలిపీఠం మీద బలిని అర్పిస్తారు. మొదట ఆవరణలోనికి ఎవరైనా రావచ్చు, బలి అర్పించే వాళ్ళు ఎవరైనా రావచ్చు, అంగుడు రావచ్చు,
తర్వాత గుడారమున్నది ఆ గుడారము పరిశుద్ధ స్థలము ఆ పరిశుద్ధ స్థలములో మూడు వస్తువులు ఉంటాయి ఏ వస్తువులు ఉంటాయి అంటే దీపస్తంభం ఉంటది నిత్యము వెలిగిస్తూ ఉండాలి తర్వాత ధూపవేదిక ఉంటది నిత్యము దేవునికి ధూపం వేయాలి తర్వాత రొట్టెల బల్ల ఉంటది ఆ మూడు కలిగినదే మరి పరిశుద్ధ స్థలముగా పిలువబడుతుంది దానిలోనికి యాజకులు మాత్రమే వెళ్తారండి యాజకులు కాని వాడెవరు కూడా అందులోనికి వెళ్ళకూడదు లేవీలందరూ కూడా వెళ్ళకూడదు యాజక ధర్మాన్ని జరిగించేవారు మాత్రమే దానిలో ప్రవేశించి ధూపవేదికతో ధూపం వేయాలి దీపస్తంభాన్ని వెలిగించాలి దాన్ని తుడవాలి శుభ్రం చేయాలి నూనె పోయాలి ఎప్పుడూ కూడా దీపస్తంభాన్ని వెలుగుతూ ఉన్నట్లుగా చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఇది వధువు సంఘమా నువ్వు వధువు సంఘ అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత ప్రభువుతో ఐక్యపరచబడేదే ఈ అతి పరిశుద్ధ స్థలం అని నీవు తెలుసుకోవాలి దాసుని అనుభవం కుమారుని అనుభవం వధువు అనుభవంలో ఉన్న నీవు అతి పరిశుద్ధ స్థలంలో ప్రభుతో ఐక్యపరచబడగలిగే అనుభవంలోనికి నువ్వు వెళుతున్నావు అనైతే అక్కడ మూడు వస్తువులు ఉన్నాయని నీవు తెలుసుకోవాలని మొదటిగా దేవుడు తెలియజేస్తున్నాడు ఆ అందసములో ఉన్న వస్తువులు మూడు మొదటిగా రాతి పలకల్ని మనం చూస్తూ ఉన్నాం నిర్గమా 32:16 అంటున్నాడు ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత అది దేవుని చేవ్రాత అని వ్రాయబడి ఉన్నది దేవుడు తన చేవ్రాతతో ఆ 10 ఆజ్ఞలు రాసిన రాతి పలకల్ని మోషేకు దేవుడు దయచేసి ఉన్నాడు చూడండి భాషే లేదు కానీ దేవుడు ఒక భాషతో 10 ఆజ్ఞలు రాశాడు చూడండి అక్కడ 10 ఆజ్ఞలు వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ దేవుడు వ్రాసిన ఆ రాతి పలకల్లో 10 ఆజ్ఞలను మనం చూసాం రెండు రాతి పలకల మీద అవి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ఏ భాషలో వ్రాయబడి ఉంటాయండి హెబ్రీ భాషలో వ్రాయబడి హెబ్రీ భాషలోనే వ్రాయబడి దేవుడు మాట్లాడే భాష కూడా హెబ్రీ భాషే కాబట్టి ఆ హెబ్రీ భాషలో వ్రాయబడిన ఆ రాతి పలకల్ని మరి మోషే చెప్పినట్లుగా తరువాత ఆ మందసంలో వాటిని ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఏమిటి రాయి దేన్ని సూచిస్తూ ఉన్నది రాయి మనకు దేనికి ఉపయోగపడుతుంది రాయి మేలును సూచించేదిగా బైబిల్ చూపుతుందా కీడును చూపించేదిగా బైబిల్ తెలియజేస్తుందా అంటే రాయి కీడును సూచించేదిగానే కనపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం యెహోషువ 7:20 చూసినప్పుడు ఆకానును ఇశ్రాయేలీయులు దేంతో కొట్టి చంపారండి దేంతో కొట్టారు ఆకానుని రాళ్లతో కొట్టి చంపారు రాళ్ల కుప్ప అక్కడ వేశారు అపోస్తలుల కార్యాలు 7:58లో స్టెఫనును బట్టలను వెలుపలకు తీసుకుని వెళ్ళి దేంతో కొట్టి చంపారండి రాళ్ల రూపంతో చంపారు రాళ్లతోనే చంపారు తర్వాత మీరు గమనించినప్పుడు ఆ అనుభవాలు మనం చూసినప్పుడు మొదటిగా దేవుని చేవరాత కలిగి ఉన్న మరి ఆ రాతి పలకలు రాయి దేవుడు వ్రాసిన దేవుడు చేసిన పలకలు దేవుడు వ్రాసిన వ్రాత 10 ఆజ్ఞలు కలిగిన పలకల్ని మనం చూస్తున్నాం తర్వాత దానియేలు గ్రంథానికి వచ్చేసరికి ఇప్పుడు కొండలో చెక్కబడిన రాతి మీద ఆజ్ఞలు వ్రాయబడినవి కానీ దానియేలు 5:24 వరకు చదివినప్పుడు బెల్షాజరు దేవాలయపు పాత్రలో ద్రాక్ష రసము సేవిస్తూ ఉన్నాడు అప్పుడు ఏం జరిగిందమ్మా గోడ మీద ఏం జరిగింది గోడ మీద ఏమొచ్చింది అక్కడికి ఒక హస్తం వచ్చింది కదా వ్రాత దేంతో రాస్తారు హస్తంతోనే రాస్తారు హస్తం అనుకుంటే కాంగ్రెస్ అనుకునేది అది కాదు హస్తం గుర్తు కాదు హస్తం వచ్చిందట హస్తంతో గోడ మీద వ్రాయబడుతున్న వ్రాతను మనం చూస్తున్నాం ఏమని వ్రాస్తుంది గోడ మీద మెనే మెనే టెకెల్ ఉఫాసిస్ పరిశుద్ధాత్మ ఏ రీతిగా తీర్పు తీర్చబోతుందో మనం చూస్తూ ఉన్నాం ఒక గృహములో రాజభవనములో పెద్ద హాలులో ఒక తెల్లని గోడ మీద ఒక హస్తం వచ్చి మెనే మెనే టెకెల్ ఉఫాసిస్ ఇదిగో నీ క్రియలు తోచబడుతున్నామని దేవుని మాట అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నీ క్రియలు తోచబడి జాగ్రత్త నువ్వు అవునన్నా కాదన్నా నీ క్రియలు ప్రతిదీ కూడా లెక్కలోనికి వస్తుందని అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
प्रति कार्य तूचबड़ी जाग्रत कल जीवन देवड़ी मन चूस्त काबी आ गोड़ मीद एदो व्रात व्रास मन अजु अंदर चूचार ये भाष माला बबुलोनी खलदीय भाष माला बबुलोनी लांग्वेज इंटा खलदीय भाष खलदीय भाष माटेवार अभी खलदीय लांग्वेज आष वेरे भाष लिखी भाष अर्थम का राजुगारी तली राणी चुप्तनी जीवन कल भाव चपगल मंत्र राजनगर लिपस्ते दाएल वी दिन भावा राजुगारी तली राणी नेपकज भार्य सलविचन आ दानियल पड़ता दानियल वी अाष चलता आ भाष ये भाष हेब्री भाष अंकने दानियल चावा दानियल मरी इस्राएल जाति की चंदनवा राजवंशवाड़ करी अकड़ना मरी नेबुकदनेज़र चेत मरी तीसबड़न कड़ भाष चोड़ द्विभाषी अने बैबल एवर की पेरें मोशे को मोशे का योसे द्विभाषी अनेवर की पेरें योसे की वाली हिब्री भाष माटे ईजिप्शियन लांग्वेज मरी योसे करी आ रीति द्विभाषी अोसे बैबि ग्रंथम व्रास मन चूस्त काबटे अट्ठी अनुभव दानियल चूस्त खलदीय भाषो माटे मरी आ दानियल इपड़ अकड़ व्रायबड़ हिब्रू भाष चवन मन चूस्त काबटे अकड़ चलवे अजुगारी कट चूँ जो सारी अजुगारी बेलशाजर अनुभवा चूँ आगड़े అతని మొత్తము వికారమైను అతని మనసునందు కలవరపడగా చూసారా అక్కడ గోడ మీద వ్రాయబడి ఉన్న వ్రాతన చదవగానే అక్కడ రాజుగారి ముఖం ఏమైపోయిందంట వికారమైందంట అతని మనసునందు కలవరపడగా కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి చూడండి నడుము దగ్గర నుంచి కీళ్ళు వదిలేసిరియంట అతని మోకాళ్ళు అంటే కొట్టుకొని ఎంత పాటిట ఊపుతుందంటి నడుము దగ్గర నుంచి కిందకి కిల్ల వదిలేసిందంటే ఏముంది దాని జాయింట్స్ వదిలే జాయింట్ వదిలేసింది ఎట ఊగుంది నడవగలడా లేవగలడా నుంచోగలడా ఇప్పుడు దాకా వెర్రవేగి మాట్లాడాడు ఇప్పుడు దాకా వెర్రవేగి దేవాలయ పాత్రలు ద్రాక్షరసం తాగాడు ఇప్పుడు సాతాను బానిసగా ఉన్నాడు దేవుడు ముట్టాడు ఆ నడువు దగ్గర నుంచి కిల్ల ఊడిచి పెట్టేసినియంట చదువమా కొట్టుకొని చిన్నను నడుము चालम्मा आ शासना चलू मर आयन कल मरी बाधन मन चूस्त शरीर ये रीति कलवरम चो मन चूस्त काबी आत्म रूपि वी रेडविग देवनी चीव्रात गोड़ मीद मन चूस्त मोदी देवनी चीव्रात तंड्री अगर देवुडु राति पलकल मीद पद आज्ञलु राशाडु रेंडवदिगा आत्म रूपिगा वच्चि मरी देवुनि तीर्पु उन्नदि नरुलकु अनि मरी दानियेलु ग्रंथंलो बेलशाजर राजुगा उन्न समयंलो अक्कड मरी गोड मीद व्रायबडिनट्लुगा मनं चूस्तुन्नां मूडवदिगा मीरु गमनिंचिनप्पुडु योहानु सुवार्त 8వ अध्यायमु 5 6 वचनालु मीरु गमनिंचिनप्पुडु పాపము చేసిన స్త్రీని పట్టుకొని వస్తారు అక్కడికి అందరూ కూడా పాపము చేసిన స్త్రీని పట్టుకొని వచ్చి మరి మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో రాశాడు చూడండి అక్కడ ఆమెను ఏం చెప్తుందో గోదకడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అంటి వారి శిక్ష కొరకే రాళ్ళు వాడబడినట్లుగా కాబట్టి ఇప్పటికీ కూడా
మేమ 2000 సంవత్సరములో ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు వార్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఉండదు, ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా ఇశ్రాయేలు దేశంలో వార్ జరుగుతుంది. వార్ జరుగుతుంటే తెలుసండి, ఒక 5-6 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే జేబుల నిండా రాళ్లు పెట్టుకుని వస్తారు. మేము చూస్తూనే ఉన్నాం, రాళ్లు పెట్టుకుని వచ్చి ఆ ఫిరంగుల మీద తిరిగే వాళ్ళకి గురి పెట్టి ఆ రాళ్లతో కొడుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళకి అసలు యుద్ధకాంక్ష, మరి యుద్ధం చేయాలి, దేశం కొరకు ప్రయాసపడాలి అని ఏంటి 5-6 ఏళ్ల పిల్లలకి ఆ అదృష్ట కలిగి వారు జీవిస్తుంటారు. ఎలా వాళ్ళు చేస్తారు, జేబుల నిండా రాళ్లు పెట్టుకుని వచ్చి రాళ్లు విసురుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు. వారి శత్రువుల మీదకి శిక్ష కొరకు వాటిని వాడినట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమంది, కానీ యేసు ఏం చేస్తున్నాడు చూడండి. యేసు మరలా వంగి వంగి నేల మీద వ్రాయిచుండెను, నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని వారా మాట విని చిన్నవారి వరకు అక్కడ ప్రభువు రాస్తున్న వ్రాతకి వారి మనస్సాక్షి మీద గద్దింపబడింది. ఎవరి మనస్సాక్షి వారిని గద్దించింది, నువ్వు తప్పు చేయలేదా, తప్పు చేసిన స్త్రీని పట్టుకొచ్చి చంపమంటున్నావంటి నువ్వు చేసిన తప్పు నెయ్యి అని వారి మనస్సాక్షి వారిని గద్దించడాన్ని బట్టి ఎవరికి వారు రాయి వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఆజ్ఞలు రాశాడు, పరిశుద్ధాత్ముడు తీర్పు రాశాడు, కుమారుడు మరి ఏ రీతిగా రక్షించాలో ఒక పాపిని రక్షించడానికి చేవ్రాత రాశారు. ఈ ముగ్గురు రాసింది కూడా ఒకే భాషని మనం తెలుసుకోవాలి. తండ్రి రాసింది ఒకటే, కుమారుడు రాసింది ఒకటే, పరిశుద్ధాత్ముడు రాసింది కూడా హెబ్రీ భాష. అదే ఆజ్ఞలు తీర్పు క్రియలని మనము చూస్తున్నాం. రాయి కదల్చబడని గాలిస్తే రాయి ఎగురుతుందా, చిన్న రాయి ఎగురుతుందా, ఎగరదు. అది ఎంత చిన్న రాయి అయినా గాలిస్తే రాయి ఎగరదు, మిగతా చెత్త చెదారం తెగిపోతుంది. కానీ రాయి కదల్చబడనది అని మనం తెలుసుకోవాలి. ఆ కదల్చబడని అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే వ్రాత ఉన్న రాయి అయితే విలువ కలిగిన రాయిగా మార్చబడుతుంది. 10 ఆజ్ఞలు వ్రాయబడిన రాతి పలకలు ఎంతో శ్రేష్టమైన అనుభవాలు కలిగిన రాతి పలకలు. కాబట్టి ఎక్కడ కూర్చుని మందసభలో కూర్చుని వాటి మీద ఉన్న వ్రాతను బట్టి కొండ మీద ఉండవలసిన రాయి పలకలు ఆ వెళ్ళి మందసభలో కూర్చుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే మీరు గమనించారనుకోండి, ఏదన్నా ఊరు వెళ్తూ ఉంటారు, ఇంకెంత దూరం విజయవాడ అని సైడ్కి చూసుకుంటారు. దేన్ని చూస్తుంటారు, ఆ రాయి మీద ఏముంటది, విజయవాడ 32 కిలోమీటర్లు రాసుంటుంది. అంతే కదా, ఎవరు చెబుతున్నారు మీకు దూరాన్ని, రాయి చెప్తుంది. రాయి మీద వ్రాత మీతో మాట్లాడుతుంది, అబ్బో ఇంక 20 నిమిషాలు అయితే కానీ విజయవాడ వెళ్ళలేము కదా అని దేన్ని బట్టి మీరు నిర్ణయించుకుంటున్నారు, రాతి మీద ఉన్న వ్రాతను బట్టి మీరు నిర్ణయించుకుంటున్నారు. రాయి మీతో దేని ద్వారా మాట్లాడుతుంది, వ్రాత ద్వారా మీతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వ్రాత ఉన్న మైలు రాయి నీతో మాట్లాడుతుంది, కానీ ఇంకొక రాయి కూడా మీతో మాట్లాడుతుంది, సమాధి రాయి. సమాధి మీద రాయబడిన మా రాత చూసి అబ్బో ఇతని పేరు ఈ పేరట, పలానా రోజు చనిపోయాడట, ఇంత ఆఫీసర్ అంట, ఇంతమంది కుమారులు ఉన్నారట, అతని జీవిత చరిత్ర అంతా కూడా సమాధి మీద ఉన్న రాయి చూసి నువ్వు గ్రహిస్తావు. ఎలా గ్రహిస్తున్నావు, రాయి మీద ఉన్న వ్రాతను బట్టి నువ్వు గ్రహిస్తున్నావు. శిక్షించబడే రాయి, పారవేయబడిన రాయి, దూరపరచబడిన రాయి, పనికి రాని రాయి, దాని వ్రాతను బట్టి దానికి విలువ కలుగుతున్నట్లుగా నువ్వు చూస్తున్నావు. అందుకనే పేతురు 1:2-5 వచనాల్లో అంటున్నాడు, సజీవమైన రాళ్ళవరే ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడుచున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, మరి కొరింథి సంఘానికి పౌలు రాస్తూ అంటాడు, రాత్రి మీద వ్రాయబడిన అక్షరమే అంత మహిమ కలిగిన పరిచయం చేస్తే హృదయం అనే పలకల మీద పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మీరు ఇంకెంత ఎక్కువ పరిచయం చేయాలని దేవుడు రాస్తున్నాడు. తీస్తే చదువు, మరి 1 కొరింథీ పత్రిక 3 అధ్యాయం అనుకుంటా, చాలా చక్కగా మోషే రాసిన ఆ రాతి పలకల మీద వ్రాయబడిన అక్షరమే అంత మహిమ కలిగిన పరిచయం చేస్తే మరి ఆత్మ సంబంధమైన
మరి అనుభవాలు కలిగిన మీరు ఒకటి కొరింథీయ రెండో కొరింథీయ రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయంలో పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకు నమ్మకం కలదు కాబట్టి ఆ రాయి మీద వ్రాయబడింది ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదయ్యును కాబట్టి దేవుడు చెప్తున్నాడు రాయి మీద రాయబడిన అక్షరమే అంత మహిమ కలిగిన పరిచర్య చేస్తే నీ హృదయం మీద పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన ఈ వాక్యం అనే అక్షరాలు ఇంకెంత పరిచర్య. మీరు నడుస్తున్న పత్రికలు కాదా, మీరు క్రీస్తు పత్రికలు కాదా, మీరు పరిచర్య చేయరా అని పౌలు అడుగుతున్నట్లుగా అక్షరమునకు కాదు గాని సామర్థ్యం దయచేస్తున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణ కారణమగు పరిచర్య కాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన మహిమతో కూడిన చాలమ్మా. కాబట్టి రాయి అక్షరము కలిగిన రాయి, అక్షరం లేకపోతే రాయి దేనికి పనికొస్తుంది? ఏమైంది? కాబట్టి అటువంటి వ్రాత కలిగిన మరి ఆజ్ఞలు కలిగిన పరకులు ఎక్కడున్నాయమ్మా? దేవుని మనస్సులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ హృదయాక్షరాల మీద పరిశుద్ధాత్మ చేత నీవు కూడా వ్రాయబడివి. అప్పుడు పరిశుద్ధ స్థలములను ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలంటే నీవు కూడా ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనము కట్టబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. రెండవదిగా మీరు గమనించినప్పుడు చిగురించిన కర్రను మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 17:8 మనం గమనించినప్పుడు మరునాడు ఆ అహరోలు కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లగలదాయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక రాత్రిలోనే గొప్ప అనుభవాన్ని చూస్తున్నాం. ఆ మందసముల దగ్గర మరి 12 గోత్రకర్తల మరి కర్రలు పెట్టారు, కానీ దానిలో అహరోలు కర్ర చిగిర్చింది, పువ్వులు పూసింది, బాదమ పండ్లు కలిగిందా మనం చూస్తున్నాం. ఒక్క రాత్రిలో అనుభవాన్ని మనం చూస్తున్నాం. అది ఏమిటి అంటే పునరుద్ధాన సందేశాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అది ఎండిపోయిన కర్ర చిగిర్చే అనుభవం, మరణించిన ప్రభువు తిరిగి లేచే అనుభవం, జీవము కలిగిన అనుభవాన్ని. కాబట్టి ఆ మందసములో ఆ చిగిరించిన కర్రలో జరిగిన అనుభవాలు మనం చూస్తున్నాం. నీ జీవితం కూడా మార్చబడాలి. చూడండి, ఆదికాండం 32:22 చదివినప్పుడు యోబు రేవు దగ్గర యాకోబు అనుభవం, యాకోబు కలేడు, యాకోబు ఇశ్రాయేలు గా మార్చబడాడు, నూతన నామాన్ని దందించాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు, మరి ఆ అనుభవాలు సంపాదించుకున్నాడు. మోషే జీవితంలో మార్పు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలు కలిగి ఉండాలి. ఇస్రాయేల్ లాగా నీవు కూడా మార్చబడాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నూతన అనుభవాలు కలిగిన దానవుగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. యెషయా 44:14 అంటున్నాడు, ఒకడు చెట్టు నాటుతాడు, నీళ్లు పోస్తాడు, కానీ దాని ఎదుగుదల కలుగు చేసేది దేవుడని మనం తెలుసుకోవాలి. కనుక శాసనాలు ఎదురుగుండా 12 ఉంచి మరి ఆ 12 కూడా చిగుర్చిన అనుభవం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమా 4:2 మీరు గమనించినప్పుడు మరి మోషే దగ్గర ఒక కర్ర ఉన్నది, దేవుని చేతి కర్రను కలిగి ఉన్నాడు మోషే.
అక్కడ దేవుడు మోషేని అడుగుతున్న మాట చూడండి, 4:2 నిర్గమా 4:2లో నిర్గమా కాండము 4:2 అందుకతడు కర్రా అనేను. చాలమ్మా, మోషేని ఏమంటున్నాడు? మోషేకి తెలియదా తన చేతిలో ఉండదు? మోషే నీ చేతిలో ఏముంది అంటున్నాడు. మోషే అంటున్నాడు ఏముంది నా దగ్గర? కర్ర ఉంది అంటున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. ఆదామా అంటున్నాడు చెప్పాడు దాక్కున్నానయ్యా అంటున్నాడు. అదే ప్రశ్న ఈ రోజు నిన్ను అడిగితే దేవుడు ఎక్కడ ఉన్నావు సహోదరి, ఎక్కడ ఉన్నావు నా సహోదరుడా, నీ ఆత్మీయ స్థితి ఏంటి, చెట్టు చాటును దాక్కున్నావా, ఏం కలిగి ఉన్నావు, నీ చేతిలో ఏమున్నది, బైబుల్ ఉన్నదా, నీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నదా, ఏముందని చెప్తారు? బైబిల్ ఏమన్న అపసరిక కేలాడుతుంది, ఆ చేతిలో సెల్ ఫోన్ ఉంది అంతేగా. ఈ దినము ప్రభు అడుగుతున్నాడు, మోషేని అడుగుతున్నాడు, ఓ మోషే నీ చేతిలో ఏముందంట? కర్రందయ్యా అంటున్నాడు. ఆదామును అడిగినప్పుడు ఎక్కడున్నావు? దాక్కున్నానయ్యా అంటున్నాడు. ఈరోజు నిన్ను అడిగితే నువ్వే సమాధానం చెప్తావు? రాకడ సంభవిస్తూ ఉన్నది, ప్రభు రానయ్యున్నాడు, మధ్యాకాశంలో రానయ్యున్నాడు, ఆయన దేవుని బోరలు ఊదబోతున్నాడు, సంఘం ఎత్తబడబోతుంది, అయినా కూడా నీ చేతిలో ఏముందో నీకు తెలుసా? నీ చేతిలో వాక్యం ఉన్నదా? నీ చేతిలో దేవుని కర్ర ఉన్నదా? దేవుని బైబిల్ ఉన్నదా? ఏమి కలిగి ఉన్నావు నువ్వు? నీ సొంతమైనది ఏది? ఎవరు బైబిల్ కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టుకోరుకో, అది చిరిగి ఊడిపోయి తొప్పులైపోయి జారిపోతా ఉంటే దాన్ని ఎట్టు సరి చేసి పెడతారు? లేకపోతే గమ్ వేసి అతికిస్తారు, అన్నం వేసి అతికిస్తారు? 1000 రూపాయలు చీర కొనుక్కుంటావు, 1000 రూపాయలు బైబిల్ ఉందా? పర్లోకం తీసుకెళ్ళిన నీ చీరలా బైబిలా? ఎవరు ఉచితంగా బైబిల్ ఇస్తే తీసుకుందామని అనుకుంటారు, కానీ వారి కష్టార్జితాన్ని వెచ్చించి బైబిల్ కొనుక్కోరు. అది నీ స్వాస్థ్యము, అది నీది, ఇది నా బైబిల్, నాకు చెందింది అని నువ్వు చెప్పుకోగలగాలి. ఎంత సంపాదించి ఏం ఉపయోగం? నీదంటూ నీకు ఒక బైబిల్ కూడా లేకపోతే 100 సెల్ఫోన్ మారుస్తారు, కింద పడి పగిలింది అంటారు, స్క్రీన్ పోయింది అంటారు, అది పోయింది అంటారు, ఇది పోయింది అంటారు, అది పోయింది అంటారు. బైబిల్ అసలు పోదండి, ఎక్కడ ఉన్నా మీ బైబిల్ మళ్ళా మీకు తిరిగిస్తారు. అటువంటి దాన్ని మీరు ఎవరు కొనుక్కోటలేదు. చాలా జాగ్రత్తగా బైబిల్ కొనుక్కోవాలి. నా జీవితంలో ఎన్ని బైబిల్స్ నేను వాడానో ఆ బైబిల్స్ లెక్క లేకుండా, అది శ్రేష్టమైన అనుభవం. కాబట్టి మోషేని అడిగినట్లుగా ఈ దినము ఏమి నీ చేతిలో ఉన్నది అంటే నువ్వేం చెప్పాలో ఆలోచించుకో. కాబట్టి చెయ్యి చూడండి, మోషే చేతిలో కర్ర అద్భుతాలు చేసింది. మోషే చేతిలో కర్ర కింద ఏమైంది? పాము అయింది. పాము అయిందే మామూలుగా ఉంటుందా? మిగతా గార్డీ వాడ పాములన్నింటినీ కూడా మింగేసింది. దానికి రాగానే ఇది పాము అయింది, ఆళ్ళకి పాములైంది, మోషేకి పాములైంది అని మీరు అనుకుంటారేమో. ఆ పాములన్నింటినీ ఏ కర్ర మింగేసింది? మోషే కర్ర. దేవుడు చెప్పాడు దాన్ని తాకా దగ్గర పట్టుకోమన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా కరెక్ట్ గా చెప్తాడు. ఆ లేదు నేను నోటి దగ్గర పట్టుకుంటానంటే అక్కడే నొరకలు వస్తాయి, నేను చెవడించింది కదా. దేవుడు ఎక్కడ పట్టుకోమన్నా అక్కడే పట్టుకోవాలి. ఆ కర్రను తోక దగ్గర పట్టుకోమన్నాడు, తోక దగ్గర పట్టుకుంటే ఏమైంది? మళ్ళీ ఆ కర్ర పాము ఏమైంది? కర్రగా మార్చబడినట్లుగా మనము చూస్తున్నాం. అద్భుతము మోషే చేతిలో కర్ర చేసింది. కానీ చూడండి 17:4 అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెళ్ళి శుద్ధి కలిగిందండి.
ఆచైతోనే కర పట్టుకున్నాడు అద్భుతాలు భదే అద్భుతాలు చేసి ఐగుప్తు దేవతలకు తీర్పు తీసి ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి రావించడానికి మోషే చేయి అవసరమైనది మోషే చేతిలో కర్ర అవసరమైనట్లుగా మనం చూస్తున్నాం మోషే చేయి కంటే మోషే కర్ర కంటే నీ చేతిలో ఉన్నది గొప్పదని నీకు తెలుసా దేవుని వాగ్దానాలు ఉంది పది ఆజ్ఞలు ఉంది సమస్తం కలిగి ఉన్న అంతకంటే గొప్ప కరుణ దేవుడు నీకు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో ఆ మంచిదే నేను అందుకని రోజు నేను దిండి కింద పెట్టుకుని పడుకుంటానండి అంటే చాలా మంది దిండి కింద పెట్టుకుని పడుకుంటే వాక్యం వెళ్ళిద్దండి తల్లకి వెళ్ళదు చదవాలి వినాలి దాన్ని కలిగి ఉండాలి ఎప్పుడు బైబిల్ మీరు మోయండి ఒక దినాన మిమ్మల్ని అది మోస్తుంది బైబిల్ మోసే అనుభవం కలిగి ఉండాలి చిన్న పరస అయినా కూడా చిన్న బైబిల్ పెట్టుకొని మీరు దాన్ని నిత్యము మోయాలి ఎప్పుడు మీరు బైబిల్ మోస్తారు బైబిల్ మిమ్మల్ని మోస్తుంది మీకు తెలియాలి ఆ సత్యం ఒక దినాన మిమ్మల్ని మోస్తుంది ఎప్పుడు మీ జీవితంలో అది మీకు మరి ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఏ పరిస్థితుల్లో కూడా అందుకనే బండుల్లో కూడా చిన్న చిన్న బండులు పెట్టుకోండి అయ్యా బైబిల్స్ పెట్టుకోండి మీకు ధైర్యము ఏ అపవాది రాడు అపవాది భయపడి వెళ్ళిపోతాడు కాబట్టి జాగ్రత్తగా బైబిల్ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు కూడా లేదు మూడవదిగా మన్నా కలిగిన పాత్ర మోషే అహరోనులు ఓమేరు మన్నాను తీసుకుని సాక్ష్యత మందసంలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం మరి ఇస్రాయేలీలందరూ కూడా యోధాను కట్టినట్ట ఆ బంగారు ఆ మన్నా మానిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ ఓమేరంటే 200 గ్రాములని మనం చూస్తున్నాం ఆ బంగారు పాత్ర అని ఉన్నది రాయి కర్ర బంగారము ఇవన్నీ ఎక్కడ దొరికేవమ్మా రాయి ఎక్కడ ఉంటుంది భూమి మీదే కర్ర ఎక్కడ దొరుకుతుంది భూమి మీదే తర్వాత బంగారం ఎక్కడ దొరుకుతుంది భూమిలోనే దొరుకుతుంది ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అనుభవాలు ఆ బంగారము తీసుకొని ఇచ్చే మోసలోకి వస్తే అది విలువైన బంగారముగా మార్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఆధ్యాత్మిక ఆహారమే ఈ మన్నా అందుకనే ప్రకటనలు అంటున్నాడు జయించి వారికి మరుగైన మన్నాను నేను భుజింపదిస్తానని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి మన జీవితంలో మీ హృదయం మీద వాక్యము వ్రాయబడి మరి గొప్ప పరిచర్య చేయాలని పునరుద్ధాన శక్తిని ఆ కరవలే పొందాలని మీ హృదయ పాత్ర మన్నాతో నింపబడినప్పుడు మాత్రమే మీకు విలువని దేవుడు మనల్ని మరి తన సన్నిధిలో ఆశీర్వదించి కొంత నడిపించను గాక శాశ్వతమైనది నీవు నాయన చూపినా